గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ సండే సర్వీస్. ఈ లైవ్ సర్వీస్కి మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏమిట్రా, లాక్డౌన్ మరి ఎక్స్టెండ్ అయింది. మే 3rd వరకు దీన్ని పొడిగించారు. కాబట్టి ప్రపంచమంతా మరి దేవుని తమ ఇళ్లలోనే ఆరాధన చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రీతిగా లైవ్లో వాచ్ చేస్తూ ప్రభుని కనపరుస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా లైవ్ ద్వారా మన సంఘాలన్నీ కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని కనపరచడానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. సకల మహిమ ఘనత ప్రభావం దేనికి కలుగునుగాక. ఏమిట్రా, దేవుడు ఇంతవరకు మనల్ని క్షేమంగా ఉంచాడు, భద్రంగా ఉంచాడు. దేవుడు తన కాపుదల మన పట్ల ఉంచి ఉన్నాడు. అందుకే ఈరోజు సజీవ లెక్కలో ఉండి ప్రభుని కనపరుస్తున్నా. ఒకసారి చేయి పైకి ఎత్తి దేవునికి థ్యాంక్స్ చెప్దామా. కమాన్, దయచేసి చేయి పైకి ఎత్తి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. సజీవ లెక్కలో ఉంచేందుకు యేసయ్యానికి స్తోత్రమయ్యా చెప్దామా. ప్రభువానికి వందనాలయ్యా. మమ్మల్ని కాచుతున్న దేవా స్తోత్రాలయ్యా, మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రాలయ్యా, మమ్మల్ని సంరక్షిస్తున్న దేవానికి స్తోత్రమయ్యా. కమాల్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ జస్ట్ వర్షిప్, జస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. సజీవులు సజీవులే కదా, యెహోవాను స్తుతించుదరు. ఈరోజు సజీవులుగా ఉన్నాం కాబట్టి ప్రభు స్తుతిస్తున్నాము. దీని బిడ్డ దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు ఈ దినంలోకి దీన్ని మనం ప్రవేశపెట్టి ఉన్నారు. ప్రపంచంలో అనేక విషయాలు మీరు చూస్తూనే ఉన్నారు. అనేకులు మరణిస్తున్నారు, అనేకులు తమ యాత్ర ముగించారు. అయితే దేవుని మహాకృపలో బిడ్డరా మనల్ని కాపాడబడుతున్నాం, తప్పించబడుతున్నాం. దేవుడు మళ్ళీ మరొక దినంలోకి మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆల్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడా, మరి ఈరోజు ఈ యొక్క లైవ్ సర్వీస్ని మరి బహుశా మీ ఫ్రెండ్ షేర్ చేస్తుంటే మీరు చూస్తుండొచ్చు, లేదా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ లైవ్ మీరు వాచ్ చేస్తుండొచ్చు, లేదా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండడం ద్వారా ఈ యొక్క లైవ్ లింక్ మీకు వచ్చి ఉండొచ్చు. మొత్తానికైతే ఈ లైవ్ మీరు వాచ్ చేస్తున్నారు. నేను నమ్ముతున్న దేవుడు ఈ సర్వీస్ ద్వారా, ముఖ్యంగా ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు ఎవరో ఎక్కడున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు యూ. ఈ రోజున ఈ సందేశము నీ కొరకే. కాబట్టి సందేశము చివరి దాకా ఓపికగా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుడు నీలో కొత్త కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ఐ హావ్ ఎ వర్డ్ ఫర్ యూ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఒక వాక్యము, ఒక వర్తమానము నీకుంది మీరా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడ్రా, కరోనా ఒక ఎఫెక్ట్ మనం చూస్తూనే ఉన్నాం. కరోనా ఒక ప్రభావము ఎంత ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచమంతా కరోనా భయపు గుప్పిట్లో ఉండిపోయింది. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా భయాందోళనకు గురవుతున్నాడు. ప్రపంచంలో అనేక దేశాలు ఈ యొక్క మహమ్మారికి కుదేలవుతూ ఉన్నాయి. అండ్ అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకంటే మరి బయట తిరగలేని పరిస్థితి, ఎవరిని కలవలేని పరిస్థితి. వెందులు లేవు, వినోదాలు లేవు, బయటికి తిరగడాలు లేవు. అన్ని షాపులు బంద్ చేయబడుతున్నాయి. బ్యాంక్స్, తర్వాత కొన్ని బిజినెస్ షాపింగ్ మాల్స్ బంద్ చేయబడుతున్నాయి. అందరూ కూడా కేవలం ఇంటికే పరిమితం అయిపోయారు. చెప్పాలంటే ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. మరి ఈ పరిస్థితి ఎంతకాలం సాగుతుంది అనేది ఒక సందేహం. ఈ పరిస్థితి మళ్ళా మరి ఇప్పుడున్న పరిస్థితి తొలగిపోతుందా, మరి మునుపటి వలె నార్మల్ డేస్ మళ్ళా వస్తాయా, మామూలుగానే ఈ యొక్క జీవనశైలి ముందుకు సాగుతుందా, ఆ నార్మల్ డేస్ మళ్ళా మానవాళ్ళు చూస్తుందా, అటువంటి ఆలోచన, సందేహము చాలా మందిలో ఉంది. ఎందుకంటే రోల్ గడిచే కొద్దీ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా మారుతూ ఉంది. పరిస్థితులు చేజాటిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. విల్ మ్యాన్ సీ నార్మల్ డే అగెయిన్? మనిషి మరి ఆ నార్మల్ డేని మరలా చూస్తాడా, అటువంటి ఆలోచన చాలామందికి ఉంది. చూస్తామని కొందరు అంటున్నప్పటికీ దేవుడ్రా, మరి లేఖన ఆధారం ఏమైనా ఉందా? చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మరి ఒక బైబిల్ టీచర్గా మీరు చెప్పండి, నార్మల్ డేస్ మళ్ళా వస్తాయా, లేకపోతే సిచ్యువేషన్ ఇలాగే కొనసాగుతూ అంతకంతకు అద్భుతముగా మారుతుందా, దీని గురించి లేఖనం ఏం సెలవిస్తుంది, బాగానే ఉంటాయి అని మనసు చెప్పడం వేరు, కానీ దేవుడు ఏమంటున్నాడు, అటువంటి ఒక సందేహాన్ని కొందరు అడిగారు. కాబట్టి అలాంటి వారికి ఒక వాక్యాన్ని చూపించి నా సందేశంలోకి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడ్రా, నార్మల్ డేస్ మళ్ళా వస్తాయి, ఇది నా మాట కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాట. ఆ వాక్యం మీకు చూపించబోతున్నాను. దేని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఈ మాట చెప్పబోతున్నాను. మళ్ళా ఇంతకుముందు మానవాళి ఎలాగైతే ఉందో, ప్రపంచం ఏ విధంగా అయితే ఉందో, మళ్ళా ఆ స్టేజ్కి ఖచ్చితంగా ప్రపంచం వస్తుంది.
మరి ఏ విధంగా చెప్పగలుగుతారు పాస్టర్ గారు అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏంటంటే, మరి యేసు ప్రభువారు మరి అంత్య దినాల గురించి కొన్ని సూచనలు చెప్తున్నాడు. ప్రభు ఒక రాకడ దినాల గురించి కొన్ని సూచనలు చెప్తున్నాడు. సో ఈ యొక్క భూమి యొక్క అంతం, లేకపోతే మానవాళి యొక్క అంతం, అంత్య దినాలు ఏ విధంగా ఉండబోతాయి, మరి ఏ విధంగా యుద్ధాలు చోటు చేసుకుంటాయి, ఏ విధంగా తెగుళ్ళు వస్తాయి, ఏ విధంగా దేశం మీద దేశం లేస్తుంది, ఇలాంటివి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు, అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో దేని బిడ్డరా, మరి ఈ యొక్క ఎండ్ డేస్లో జరిగేటువంటి అనేక సంఘటనల గురించి ప్రభు వివరిస్తూ అందులో భాగముగా ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన రాకడకు ముందు పరిస్థితి ఎలాగుంటుందో చెప్తున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు దేని బిడ్డరా, ఎందుకంటే వెళ్ళిన యేసయ్య తిరిగి రాబోతున్నాడు. అర్థమవుతుందా? వెళ్ళిన యేసయ్య తిరిగి మనుషుల కోసము, మనం మానవాళి కొరకు, తన సంఘం కొరకు తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చే కంటే ముందుగా సమాజంలో, లోకంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభువే ముందుగానే చెప్తున్నాడు. ఆ మాట గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38-39 వచనాలు గల లేఖన భాగంలో ఆ మాట ఉంది, నేను చదువుతున్నాను, గమనించండి. జల ప్రళయమునకు మొదట దినములలో, నోవా ఓడలోకి వెళ్ళిన దినముల వరకు, వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టిపోవు వరకు ఎరగక ఉండురి. అలాగునే మనుషు కుమారుని రాకడ ఉండును. అంటే జల ప్రళయం రాకముందు నోవా దినంలో ప్రజలంతా ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకుంటున్నారో, పెళ్లికిస్తున్నారు, విందులు వినోదాలు అనేవి ఉన్నాయి. అంటే మనుషులు తమ యొక్క వ్యవహారంలో పడిపోయారు సార్. తినుతూ త్రాగుతూ పెళ్లికిచ్చు, పెళ్లి చేసుకొచ్చో పెళ్లికిచ్చుచు ఉండి, మరి జల ప్రళయము అందరినీ కొట్టుకుపో వరకు ఎరుగకై ఉండురి. అసలు దేని మీద ఎవరికి మనసు లేదు? దేవుని యొక్క మార్గాల మీద ఎవరికి మనసు లేదు? నోవా ప్రకటిస్తున్నాక రోజు పట్టించుకోలే, అందరూ కూడా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చు, విందులు వినోదాలు ఉన్నాయి. అలాగనే మరి మనుషు కుమారుని రాకడ ఉండును, అంటే యేసుప్రభు రాకడ ముందు, మరి ఆయన రాకడ ముందు మరి ప్రపంచం కూడా అలాగే ఉంటుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే యేసుప్రభు రాకడ ముందు మళ్ళీ అగైన్ మళ్ళా పెళ్లి చేసుకోవడాలు, పెళ్లికి ఇవ్వడాలు, విందులు వినోదాలు అన్నీ కూడా ఉంటాయి అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేమిట్రా, మరి ఈ లాక్డౌన్ అయిన తర్వాత, ఈ కరోనాను దాటుకున్న తర్వాత మళ్ళీ మనుషులు మళ్ళీ అదే స్థితికి వస్తారు. ఎందుకంటే ప్రభు రాకడ ముందు ఇలా ఉంటుందో ప్రభు చెప్పాడంటే మళ్ళీ అగైన్ లైఫ్ మళ్ళీ నార్మల్గానే ఉంటుంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రభు రాకడ కంటే ముందుగా, ప్రభు వచ్చే కంటే ముందుగా మళ్ళీ అగైన్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే సోషల్ డిస్టెన్సింగ్ లేదన్నమాట. సోషల్ డిస్టెన్సింగ్ లేదంటే అర్థం ఏంటి? కరోనా తొలగించబడింది, విందులు వినోదాలు ఉన్నాయి. అంటే సోషల్ డిస్టెన్స్ లేదు అంటే కరోనా తొలగించబడింది. సో ఈ వచనం బట్టి మనం ఏ అర్థం చేసుకోవచ్చు అంటే, కరోనా అనేది కొంచెం తాత్కాలికమే, అది కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత అది తొలగించబడుతుంది, మానవాళి దాన్ని జయించి ముందుకు సాగుతుంది. సో నోవా దినాలు అందరూ కూడా ఏ విధంగా అలా ఉన్నారో అలాగ ఉంటుందని ప్రభు చెప్పాడు. అయితే నోవా దినాల్లో మళ్ళీ వాళ్ళు ఎరగలేదు, జల ప్రళయం వస్తుంది ఎరగలేదు, అకస్మాత్తుగా వచ్చింది. ప్రభు రాకడ కూడా అలాగే సాగుతుంది. అంటే మనుషుడు ఈ కరోనా వచ్చింది కాబట్టి మరి భక్తి లేనివాడు కూడా భక్తుడైపోతున్నాడు. దేవుడు అంటే నమ్మని వాడు కూడా దేవుడు నమ్ముతూ ఉన్నాడు. హేతువాదులు సైతం కూడా దేవుడా అని తలుస్తున్నారు. ప్రపంచంలో చాలామంది మరి ప్రజలు మోకాళ్ళ మీద పడి దేవుని హత్తుకొని, మరి నిత్య జీవమే శాశ్వతమైనది, నిత్యత్వము చాలా ముఖ్యమైనదని ఇప్పుడు అందరూ కూడా ఆధ్యాత్మికటువంటి ప్రయాణము చేస్తూ ఉన్నారు. అయితే ఎంతవరకు అంటే దేని బిడ్డరా, ఇది గట్టెక్కేంతవరకే. ఇది గట్టెక్కిన తర్వాత మళ్ళీ మనుషులు అన్నీ మర్చిపోతారు. ప్రభు చెప్పాడు, నా మాటకు ప్రభు చెప్పాడు, మరి జల ప్రళయము వస్తున్న సంగతి ఎరిగినంత వరకు వాళ్ళందరూ కూడా మునిగిపోయారు, అకస్మాత్తుగా వచ్చేసింది. ప్రభు రాకడ కూడా ఆ విధంగా ఉండబోతుంట. అంటే అంతకుముందు మనుషులందరూ కూడా మళ్ళా మరి తమ వ్యాపకాలు పడిపోతారు, మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయే స్థితి. మనుషుని యొక్క మనుషు పరిస్థితి ఎట్లా అంటే, దెబ్బ ఉన్నప్పుడు భయం వస్తుంది, ఆ దెబ్బ కాస్త మాని తర్వాత మళ్ళా యథారాజ తథా ప్రజ అన్నట్టుగా, లేదా కుక్కతోక వంకనట్టుగా మనుషుడు మళ్ళా మరి తన పాత జీవితానికి మళ్ళుతాడు. దేని బిడ్డరా, క్రైస్తవులుగా మన జీవితం అలా ఉండకూడదు. సమయం ముందు అసమయం ముందు మన ప్రభు రాకడ వరకు మనం మెలకుగా ఉండగలగాలి. ఏమెన్ డేస్ విల్ బి నార్మల్ అగైన్, మళ్ళీ తిరిగి నార్మల్కే వస్తుంది. దేనికి భయపడాల్సిన పని లేదు, దేనికి చింతించాల్సినటువంటి అవసరం లేదు దేని బిడ్డరా. అయితే మనము విపత్తు రాకముందు మనం జాగ్రత్తగా ఉండాలి, విపత్తు తొలగిపోయినాక మరింత జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఏమెన్ ప్రైజ్ ది లార్డ్. రైట్, ఈరోజు మన సందేశంలోకి వెళ్దామా? ఆర్ యూ రెడీ టు హియర్ గాడ్స్ వర్డ్? దేని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? దేని వాక్యం మీకు కావాలా? ఎస్ పాస్టర్ గారు, మాకు దేని వాక్యం కావాలండి. ఎందుకంటే ఈరోజు మనల్ని నిలబెట్టేది ఆ దేని వాక్యమే కదా, మనల్ని బతికించేది దేని మాటనే కదా. ఆయన మాటలేవతే మనం చచ్చిపోతాం. ప్రభు అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవము అయి ఉన్నవి. ప్రభు మాటలో జీవం తెలిమిట్రా, ప్రభు మాట లేకపోతే మరణమే.
ఈరోజు మనం బతుకుతున్నాము, ఈరోజు మనం జీవించే ఉన్నాం, ఈరోజు మనము స్త్రీలుగా ఉన్నాం, మనం కట్టబడుతున్నామంటే అనే మాట, అనే మాట లేకపోతే మన జీతం లేదని బిడ్డారా. హల్లెలూయా. సో లెట్స్ గెట్ ఇట్ టు గాడ్స్ వర్డ్. ఈరోజు దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో మనం చాలా జాగ్రత్తగా మనం విందాం. మానవుడు కల్పించిన శత్రువుతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. మానవుడు కల్పించిన శత్రువుతో పోరాటము చేస్తున్నాడు. సూక్ష్మ జీవితో పోరాటం చేస్తున్నాడు. అసలు సూక్ష్మజీవి ఎక్కడ, మనిషి ఎక్కడ? మనుషుడు విరువీగిపోతున్నాడు, మనుషుడు అహంకారంతో ఉన్నాడు, మనుషుడు ఏదైనా సాధించగలుగుతున్నాడు, ప్రవృత్తి సాధిస్తున్నాను, మానవునికి తిరుగులేదు అన్నట్టుగా మానవుడు విరవీగుతూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవునికి సమానము, దేవునికంటే గొప్ప వాళ్ళము అన్నట్టుగా మనుషుడు మళ్ళీ గర్వంతో ఊగిపోతున్నటువంటి ఈ సమయాల్లో దేవుడు ఒక సూక్ష్మ జీవిని చూపిస్తూ, ఈ సూక్ష్మ మనుషుని అహంకారము అనర్చడానికి ఒక సూక్ష్మ జీవి చాలు అన్నట్టుగా పరిస్థితులన్నీ కూడా మన ముందు ఉన్నాయి. దేవుడా, అందుకే కనిపించే సూక్ష్మజీవికి మనుషుడు భయపడుతున్నాడు. దేవుడా, ఈ సమయాల్లో ఈ పరిస్థితిని ఏ విధంగా జయించాలో లేఖనం వచ్చి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. సూక్ష్మజీవి కనిపించదు, కనిపించేటువంటి సూక్ష్మజీవికి మనం భయపడుతున్నాము, కానీ సూక్ష్మజీవి ఏ విధంగా కనిపించట్లేదో, కనిపించని ఒక లోకం ఉంది, అదృశ్యమైనటువంటి లోకం ఉంది. మనం దాన్ని చూసినట్లయితే కనిపించేటువంటి ఈ వైరస్కి మనం ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకే పౌలు ఒక మాట రాస్తున్నాడు, 2 కొరింథీ 4:17 ఏమని రాస్తున్నాడు అంటే, మేము దృశ్యమైన వాటిని చూడక మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అదృశ్యమైన వాటిని నిదానిస్తున్నాం అంటే సూక్ష్మ జీవి అదృశ్యముగా ఉన్నది, మనం చూడాల్సిన దాన్ని కాదు. ఏ విధంగా సూక్ష్మజీవి అదృశ్యముగా ఉన్నదో, అదృశ్యముగా ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మనం చూడగలగాలి. వాటిని మనం చూస్తే ఈ పరిస్థితి మనము ఈజీగా జయించి వేయగలుగుతా. దేమిట్రా, అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, నువ్వు వాటిని నిదానించి చూడగలగాలి. హల్లెలూయ. నువ్వు అది చూడగలిగితే ప్రస్తుత పరిస్థితిని ఏది కూడా నేను భయపెట్టలేదు, ఈ పరిస్థితిని ఈజీగా నువ్వు దాటుకొని ముందుకి వెళ్ళగలుగుతా. దేమిట్రా, పాత నిబంధన నుంచి ఒక ఉదాహరణ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడా, 2 రాజుల గ్రంథము 6 అధ్యాయంలోకి మనం వెళ్తున్నాం. 2 రాజుల గ్రంథము 6 అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ ఈ థీమ్ని మీరు డెవలప్ చేయడానికి నేను ఇష్టపడుతున్నా. అదృశ్యమైనది చూచుట, యు మస్ట్ సీ ద ఇన్విజిబుల్. నువ్వు అదృశ్యమైనది నువ్వు చూడగలగాలి. ఈరోజు 2 రాజుల గ్రంథము 6 అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక సంఘటన మీకు వివరించి అందులో 3 పాఠాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఈ రోజులో నీవు అదృశ్యమైనది చూడగలగాలి. హల్లెలూయ. అదృశ్యమైనటువంటి కరోనాను కాదు, అదృశ్యమైనది ఇంకా ఉన్నాయి, వాటిని చూడగలిగితే ఏ కరోనా నేను భయపెట్టలేదు, ఏ వ్యాధి నేను భయపెట్టలేదు, ఏ ఒక ప్రతికూల సంఘటన నీకు భీతి పుట్టించలేదు. దీని బిడ్డరా, ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి 3 విషయాలు, ఈ 2 రాజుల గ్రంథం 6 అధ్యాయంలో నేను చెప్పబోయేటువంటి ఈ 3 విషయాలు చాలా శ్రద్ధగా మీరు విని ఈ మాటలు మీరు ఆలకించగలగాలి. హల్లెలూయ. రైట్. అయితే ఈ 3 విషయాలు చెప్పేటట్టు ముందుగా ఈ 2 రాజుల గ్రంథము 6 అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక కథలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోంచి 3 పాఠాలు మనం నేర్చుకుందాం. దేవుడు, ఇజ్రాయెల్ ఒక ప్రజల మీదకి ఆరాము ఒక సైన్యము దాడి చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ ఒక ప్రజల మీదకి ఆరాము అటువంటి ఒక సైన్యం, ఆరాము రాజు ఇజ్రాయెల్ ప్రజల మీద ఎన్నో మార్లు ప్లాన్ చేస్తున్నాడు దాడి చేయడానికి, వాడిని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, ఇజ్రాయెల్ ఒక సైన్యం అంతా కూడా, మరి ఇజ్రాయెల్ ఒక బిడ్డలందరూ కూడా ఆ సంగతి ముందుగానే తెలుసుకొని ఆరాము రాజు కంటే ఒక అడుగు ముందుండేవాళ్ళు. ఈ సంగతి ఆరాము రాజు తెలిసేది కాదు, ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధముగా ఇజ్రాయెల్ ప్రజలకు తెలిసిపోతుంది, మరి అతనికంటే వాళ్ళు ఒక అడుగు ముందు ఉంటారు, తప్పించబడతా ఉన్నారు. ఈ ఆరాము రాజుకి అర్థమయ్యేది కాదు, నేను ఎన్ని ప్లాన్లు వేసినా అవన్నీ తెలిసిపోతున్నా, ఏంటి ఏమనుకుంటున్నా, ఏం మాట్లాడుతున్నా, నేను ఏం ఉద్దేశించినా వెంటనే వాళ్ళు తెలిసిపోతుంది, వెంటనే తప్పించబడతారు, వారు నాకంటే ఒక అడుగు ముందున్నారేంటి అని ఆరాము రాజు ఆశ్చర్యపోయేసి ఆలోచనలో పడ్డారు. అతను అనుకున్నాడు కదా ఏమని, బహుశా నా రాజ్యంలో ఎవరైనా వేగులు వారు ఉన్నారేమో, అందుకే మేము మాట్లాడుకుంటున్నది తలంచేది అంతా కూడా ముందుగానే ఎవరో ఆ వర్తమానమో అవతలు తెలియజేస్తున్నాడు అని అనుకున్నారు. స్పైస్ ఉన్నారేమో అనుకున్నాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఒకడు చెప్పాడు ఏమని, రాజా మన రాజ్యంలో అలాంటి వేగుల వాళ్ళు ఎవరు లేరు, కానీ మీరు ఏమి తలస్తారో అవన్నీ కూడా ముందుగానే తెలుసుకొని వాళ్ళకి హెచ్చరించడానికి వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఎవరు? ఎలీషా. ఆయన రాజు మనసులో ఏముందో ముందుగా తెలుసుకొని ఆ వార్త ముందుగానే దేవుని యొక్క ఆత్మను బట్టి ఆ విషయం తెలుసుకొని రాజుకు తెలియపరుస్తున్నాడు. ఆ ప్రవక్త ఉన్నంత వరకు మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఇజ్రాయెల్ ప్రజలు మనం ఓడించలేం, ఆ ప్రజలు మనము ఏ విధంగా మనము లోపరుచుకోలేం, ప్రవక్త ఉన్నంత వరకు మనం ఏమి కూడా చేయలేం అనే మాట చెప్పినప్పుడు అప్పుడు ఆరాము రాజుకి ఒక ఆలోచన వస్తుంది. నిజమే, మరి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని మనము
లోపరుచుకోవాలంటే వాళ్ళని గెలవాలంటే మొదట ఈ ప్రవక్తను ఒక ఆటలు కట్టడి చేస్తే, ఈ ప్రవక్తను మనము కంటలో తీసుకున్నట్లయితే అప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మన యొక్క వశం అవుతారు కదా అని అప్పుడు ఆరాం రాజు ఏం చేస్తాడు అంటే తన సైన్యాన్ని పంపిస్తారు. అరే మీరు వెళ్ళి ఆ యొక్క ఎలీషాను మీరు ఎత్తుకొని చేసేయండి అని సైన్యాన్ని పంపిస్తాడు. అంటే ఒక మనిషిని పట్టుకోవడానికి ఒక సైన్యమా, చూడండి ఒక సైన్యాన్ని పంపించేస్తూ ఉన్నాడు. ఆ సైన్యం అంతా కూడా ఎలీషా ఉన్నటువంటి ఇంటి చుట్టూ కూడా మోహరిస్తాయి. ఒక ఉదయమున మరి ఎలీషా సేవకుడు ఉదయం లేచి ఆ విండోస్ను ఓపెన్ చేస్తాడు. ఆ కిటికీలు తెరవగానే ఇంకేముంది, ఒక గొప్ప సైన్యము వారు ఉన్నటువంటి ఇంటి చుట్టూ కూడా ముట్టడి వేసి ఉంటారు. ఆ గొప్ప సైన్యము చూసి ఆ ఎలీషా ఒక సేవకుడు భయపడతాడు. భయపడుతూ ఒక మాట అంటున్నాడు. ఏంటా మాట? 15 వచనంలో, అయ్యో నా ఎల్లవాడ మనం ఏమి చేయదుమో. ఏమంటున్నాడు? అయ్యో నా ఎల్లవాడ, గట్టిగా భయముతో కేకలేస్తున్నాడు. అయ్యో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు మనకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు కూడా అదే కదా మనం వేసే ప్రశ్న, అయ్యో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లాగా ఏం చేయాలి? ఈరోజు కరోనా వచ్చిన తర్వాత మనుషులంతా కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాడు. మనుషుడిని నోట్లు ఇదే మాట, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. సో ప్యానిక్ సిచ్యువేషన్ అన్నమాట. ఎలీషా సేవకుడు కూడా అలాంటి ప్యాంక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే శత్రువు నలువైపులా కూడా ముట్టడించేశాడు. ఇంకా ఎలీషా సేవకుడికి అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, అనుకున్నాడు ఈరోజు మన పని అయిపోయిందిరా, ఇదే లాస్ట్, ఇక మన పని ఫినిష్ అయిపోయింది, ఎక్కడికైనా తప్పించుకోగలుగుతాం మేమేమో, నేను నా యజమానికలతో ఇద్దరే, ఆ ఇద్దరు కొరకు సైన్యమే వచ్చేస్తుంది, నలువైపులా ముట్టడించేస్తుంది, ఇంకా దారి ఎక్కడుంది? ఇంకా దారే లేదు, మన పని అయిపోయింది. ఈరోజు మనుషుడు అనుకుంటున్నాడు కరోనా విజృంభించి చేస్తూ ఉంది. ఎక్కడోపటువంటి కరోనా ఈరోజు ప్రపంచ దేశాలకు వ్యాపించేస్తుంది, అనేక పాశ్చాత్య దేశాలకు వ్యాపించేస్తుంది. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మందు ఇంకా లేదు, చికిత్స లేదు, వ్యాక్సిన్ ఇంకా కనుగొనలేదు. ఇంకా అనేక ప్రయోగశాలలోనే ఇంకా పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. ఈ లోపల ఇంకా ఎన్ని శవాలు లేస్తాయో తెలీదు, ఇంకా ఎంతమంది ప్రాణాలను అర్పించుకుంటారో తెలీదు. సో మానవుడు అనుకున్నాడు ఇంకా మనము రోడ్ ఎండ్కు వచ్చేసాం, ఇక మనం ముగింపుకు వచ్చేసాము, ఇక మనం బయటపడే దారి లేదేమో అని మానవుడు అనుకుంటున్నాడు. ఇదిగో ఈ మానవులంతా కూడా ఎవరంటే, ఇదిగో ఈ యొక్క ఎలీషా ఒక సేవకుని వంటి వారే. అయ్యో యజమాడ మనం ఏమి చేస్తాం, అయ్యో యజమాడ మనం ఏం చేయాలి, టెన్షన్ పడుతున్నాడు, భయపడుతున్నాడు. అయితే వచ్చి యజమాను లేపుతూ ఉన్నాడు. యజమాను లేచాడు. ఏంటి పరిస్థితి అంటే, అయ్యో యజమాను మనం ఏం చేయాలి, శత్రు ముట్టడించేశాడు, శత్రు మన చుట్టూ మోహరించేశాడు అని చెప్పినప్పుడు ఎలీషా ఏం చేయాలి, వాస్తవికంగా వెంటనే ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళ కంట పడుకోకుండా బయటపడే మార్గాన్ని అన్వేషించాలి, అక్కడి ఏ విధంగా తప్పించుకోవాలో ప్లాన్లు వేయాలి, ఏదో ఒకటి చేసి వాళ్ళ చేతిలో పడుకోకుండా ఇంకొక మార్గంలో తప్పించుకోవాలి. మామూలుగా ఎలీషా అయితే ఆ సిచ్యువేషన్ చూసినాక ఏదో ఒకటి వెంటనే తన మనసుకు పని పెట్టి ఏదన్నా చేయాలి, కానీ అది ఏది కూడా ఎలీషా చేసినట్టుగా కనిపించలే. ఒకటే సిచ్యువేషను సేవకుడు ఒక రకంగా స్పందిస్తున్నాడు, ఎలీషా ఒక రకంగా స్పందిస్తున్నాడు. ఇప్పుడు నా డౌట్ ఏమంటే, ఒకే సిచ్యువేషన్ని ఇద్దరు భిన్నముగా స్పందిస్తున్నారు. ఒకరిలో ఏమో విశ్వాసం, ఒకరిలో భయం కనపడతా ఉంది, ఇంకొకరిలో భయము ఏమాత్రం కూడా కనిపించట్లేదు. కారణమేంటి? ఇద్దరు మనుషులేగా, ఇద్దరు కూడా శరీరంలో ఉన్నవాళ్ళేగా, ఇద్దరు కూడా మన వంటి స్వభావం కలవారే, మళ్ళీ ఒకరికి భయం పుడతా ఉంది, ఇంకొకరికి ఏమో విశ్వాసం ఉంది. హౌ, ఏ విధంగా సాధ్యమని ఆ ఎలీషా అంటాడు కదా, 16 వచనంలో అంటున్నాడు కదా, అతడు భయపడవద్దు. అబ్బా ఆ మాట అన్నాడంటే ఎంత గొప్ప విశ్వాసం అది. ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు భయపడద్దని? అది మనం చూడబోతున్నాం. భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఎందుకయ్యా మరి సేవకు కూడా భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? మన పక్షంగా ఉన్నవారు వారికంటే బలవంతులు. ఇలాంటి టెర్రర్ మూమెంట్లో అలాంటి మాటలు చెప్తే సేవకునికి ఏమనిపిస్తుంది? యజమానికి పిచ్చే, కనిపించేదంతా కూడా శత్రులే ఉన్నారు, ఈ టైంలో ఇలాంటి స్పిరిచువల్ డైలాగులు అవసరమా, ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు అవసరమా అన్నట్టుగా అనిపించుంటుంది సేవకునికి. కానీ ఎలీషా అన్నాడు కదా భయపడద్దు, మనతో ఉన్నవారు వాళ్ళకంటే బలవంతులు అని చెప్పి. అది చెప్తే సేవకుడికి అర్థం కాదు కదా, సేవకుడికే అది అర్థం అవ్వాలంటే సేవకుడు ఒక చూపు ఏంటి, అతను బాహ్యమైన చూస్తున్నాడు, కంటికి కనిపించే పరిస్థితి చూస్తున్నాడు, కానీ కంటికి కనిపించని లోకంను చూడలేకపోతున్నాడు, కంటికి కనిపించని వాటిని చూడలేకపోతున్నాడు. అందుకే ఏమి చూస్తున్నాడు దాన్ని బట్టి భయపడిపోయేసి ఏమండి, ఆ ఫియర్ బట్టి, ఆ భయాన్ని బట్టి కనిపించని లోకంలో ఏముందో చూడలేకపోవడం వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. దేని బిడ్డరా, ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన చేశాడో దేని బిడ్డ సతగా మాటలు చూడాలి. యెహోవా వీడు చూచినట్లుగా దయచేసి వీని కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా, ప్రభువా ఇతని కళ్ళు తెరవండి అయ్యా. ఎందుకంటే
కనిపించే చూస్తున్నాడు కానీ కనిపించిన చూడలేకపోతున్నాడు. అతను కళ్ళు తెరవండియ్యా అని ప్రార్థన చెప్పినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆ సేవుడు కళ్ళు తెరిస్తే దేవునికి స్తోత్రం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుట చూచాను, గొప్ప సైన్యము ఆ యొక్క చేతులు వెనకల ముట్టడి ఉండుట చూచాడంట. అప్పుడు సేవకుడికి ధైర్యం వచ్చేసింది. హల్లెలూయ. ఎలీషా సేవకుడు కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ముందున శత్రువు కంటే ఆ శత్రువు వెనకల ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు, శత్రువు కంటే దేవుడు గొప్పవాడు అని అప్పుడు ఎలీషా సేవకుడు నమ్మడము మొదలుపెట్టాడు. కళ్ళు ఎప్పుడైతే తెరవబడిందో, కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయో, ఏమిటా ఎలీషా సేవకుని యొక్క దృక్పథము మార్చబడింది. ఈరోజు ఇక లెస్సన్ నుంచి, ఈ యొక్క సంకట నుంచి నేను మూడు పాటలు నేర్పిస్తాను. ఎలీషా భయపడలేదు. ఎలీషా ఎందుకు భయపడలేదంటే, ఎలీషా మూడు వాటిని చూచాడు. ఎలీషా మూడు విషయాలు స్పష్టంగా చూశాడు. ఆ మూడు విషయాల్ని ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నంబర్ వన్ ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి ఎలీషా చూశాడు. దేవుడు సదగ మాట వినాలి. ఇక్కడ ఎలీషా సేవకుడు భయపడుతున్నాడు కానీ ఎలీషా భయపడలేదు. కారణం ఏమంటే, ఎలీషా దేవుని కనిపించని దేవుని యొక్క సన్నిధిని చూడగలిగాడు కాబట్టి కనిపించే శత్రువుని చూసి భయపడట్లేదు. 15 వచనం, గుర్రములు రథములు గల సైన్యము పట్టణం చుట్టుకొని ఉనుట కనపడెను. అంటే ఏంటి, మరి కనిపించే శత్రువు కంటే కనిపించేటువంటి సైన్యము చాలా గొప్పది, దేవుని యొక్క సన్నిధి చాలా గొప్పది. ఆ విషయం స్పష్టంగా ఎలీషాను చూశాడు. ఎలీషా సేవకుడు కూడా చూడగలిగాడు. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. దేవుడు అన్ని చోట్ల కూడా ఉన్నవాడు. హీఈస్ ఆమ్నిప్రెజెంట్, అన్నిట ఉన్నవాడు. అయితే దేని బిడ్డరా, దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడే సంగతిని గుర్తుంచుకోగలగాలి. అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ప్రభు ఉన్నాడు. ఆ మనకు కనిపించేటువంటి పరిస్థితి కాదు నమ్మాల్సింది, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధి మనము గట్టిగా గుర్తించగలగాలి, బలంగా గుర్తించగలగాలి. ప్రభు చెప్పి ఉన్నాడు కదా ఏమని, ఇదిగో యుగ సమాప్తము వరకు నేను మీకు తోడే ఉన్నాను ప్రభు చెప్పాడు. అంటే ప్రభు అలాగ మనల్ని వదిలేసేవాడు కాదు, ప్రభు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. యు మస్ట్ అక్నాలజ్ హిస్ ప్రజెన్స్. నువ్వు ఏ పరిస్థితి నువ్వు వెళ్తున్నావో, ఆ పరిస్థితి మధ్యలో దేవునికి సన్నిధి నీతోనే ఉంది అన్న సంగతి నువ్వు గుర్తించినప్పుడు కనిపించేటువంటి కరోనా కానీ వ్యాధులు కానీ ఏది కూడా భయాన్ని పుట్టించలేవు. ఎలీషా సేవకుడు కనిపించని ఆ సన్నిధి చూడలేకపోయారు. కనిపించేదాన్ని చూస్తాడు కాబట్టి భయపడిపోతున్నాడు. కానీ ఎలీషా ఏం చేస్తున్నాడు, కనిపించేదాన్ని కాదు కనిపించని సన్నిధి చూస్తున్నాడు. అందుకే ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. His presence is with us. ఆ బలమైన సన్నిధి మనతో ఉంది. దేని బిడ్డరా, హల్లెలూయా. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, భయము కానీ భీతి కానీ దేవుణ్ణి చూడుకోకుండా మన కళ్ళని మసకబార చేస్తుంది. భయము కానీ భీతి కానీ మన యొక్క విజన్ని బ్లర్ చేస్తుంది. అంతటా వ్యాపించి ఉన్నాడు దేవుడు. వ్యాపించి ఉన్న సన్నిధిని, ఆయన ప్రసన్నతను మనం చూడకున్నట్లుగా మన విజన్, మన దృష్టిని అది మసకబార చేస్తుంది. ఫియర్ ఆ పనిచేస్తుంది. అందుకే ఈ టైంలో ఫియర్ని మనం ఎప్పుడు కూడా అలో చేయకూడదు, భయాన్ని ఎప్పుడు కూడా అనుమతించకూడదు. రెండు ఎగ్జాంపుల్ చెప్తారు, సిద్ధంగా మాట వినాలి. యేసు ప్రభువారి శిష్యులు పడవలో వెళ్తూ ఉన్నారు. మరి పడవ సముద్రంలో మధ్యలోకి రాగానే ఊగిసలాడుతూ ఉంది, కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇక మనము చచ్చిపోతాం రా అని. వాళ్ళు మునిగే లోపల యేసు ప్రభువారు నీటిని నడుచుకుంటూ వస్తున్నాడు. మరి యేసు ప్రభు నీటి నడుచుకుంటూ రావడము చూచి శిష్యులు యేసు ప్రభుని యేసు అని గుర్తించక భూతం అని చెప్పి కేకలేశారు. ఎందుకు, ఆల్రెడీగా వాళ్ళు భయపు కుప్పిట్లో ఉన్నారు, నడి సముద్రంలో ఉన్నారు, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి భయాలలో, భయపు ఒక అనుభవాలలో యేసు ప్రభుని యేసు ప్రభుగా గుర్తించక భూతము అని చెప్పేసి కేకలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫియర్ ఏం చేస్తుందంటే, దేవుని పట్ల మనకునేటువంటి విజన్ని బ్లర్ చేసి ముందు ఏముందో స్పష్టంగా చూడకోకున్నట్లుగా మన మనసుని మన సైట్ని మసగబార చేస్తుంది. నెవర్ అలో ఫియర్ ఇన్ యువర్ లైఫ్. ఫియర్ ఉంటే నువ్వు దేవుని మార్గాలు చూడలేవు. ఫియర్ ఉంటే నువ్వు దేవుని సన్నిధి చూడలేవు. భయం అనేది ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క కాపుదలను ఏమాత్రం కూడా చూడలేవు. దేని బిడ్డారా, నెవర్ అలో ఫియర్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీవు ఎంత విశ్వాసం కలిగి ఉంటావో అంతగా ఆయన సన్నిధిని నువ్వు స్పష్టముగా చూడగలుగుతావు. ఆమేన్. రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తూ ఉన్నారు. యెరూషలేములో యేసు ప్రభువు సిలువైపోయేటువంటి సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తూ ఉంటే యేసు ప్రభువు సమీపించి వారితో మాటలు గెలుపుతున్నాడు.
యేసు ప్రభు ప్రశ్న వేశారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోయి, నువ్వు యెరూషలేములో లేవా, యెరూషలేములో జరిగిన సంఘటన నీకు గుర్తులేవా అని, మరి బహుశా తెలియదేమో అని యెరూషలేము సంగతులన్నీ కూడా వివరించి ప్రభుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ వారి మధ్య ఉన్నది యేసు ప్రభువే అనే సంగతి తెలియదు. కారణం ఏమంటే, వాళ్ళు ఆ యెరూషలేములో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నా చాలా బాధగా ఉన్నారు, చాలా వేదనలో ఉన్నారు. రోమా సైనికుల చేతిలో యేసు ప్రభువు వారు చాప్టర్ అయిపోయిందిరా, యేసు గొప్పగా వాడబడ్డాడు, యేసు ప్రభువు గొప్పగా ఉపయోగించబడ్డాడు, గొప్పగా మరి అనేక అద్భుతాలు చేశాడు, కానీ ఆ చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయింది అని బాధలో ఉన్నారు. బాధ దుఃఖంలో ఉంటూ మాటలు మాట్లాడతారు. ఎంత దుఃఖము బాధలో ఉన్నారు అంటే వారి వద్ద సమీపించి మాట్లాడుతున్నది యేసే అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా పోయింది. చూసారా, అధిక దుఃఖం ఉన్నా అధిక భయం ఉన్నా గాడ్స్ ప్రజెన్స్ని మనం గుర్తించలేమో. ఎప్పుడు కూడా నీ లైఫ్లో ఫియర్ని దుఃఖాన్ని అలవ్ చేయదు. ఫియర్, భయము, దుఃఖము ఈ రెండు కూడా నీ విజన్ని బ్లర్ చేస్తుంది, మసకు బాధలుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా నా కన్నులు తెరవండి అయ్యా, నీ సన్నిధి చూడడానికి నా కళ్ళు తెరవండి అయ్యా. నీ కరోనా చూసి భయపడుతున్నా, కానీ అదే ప్రభువా కరోనాను కాదయ్యా, మరి అంతటా వ్యాపించి ఉన్న నీ సన్నిధి, నీ కాపుదల, నీ చూడడానికి తండ్రి సహాయం చేయండి అయ్యా అని మనం కూడా ఎలీషా వల్లే ప్రార్థన చేయాలి. చేలు పైకి ఒకసారి చేలు పైకెత్తి నాతో పాటు చెప్పండి, యేసయ్యా నీ సన్నిధి చూచినట్లుగా నా కన్నులు తెరవండి అయ్యా. నీ సన్నిధిని చూచినట్లుగా, వ్యాపించి ఉన్న నీ సన్నిధి చూచినట్లుగా నా కళ్ళు తెరవండి అయ్యా. హల్లెలూయా. దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరిస్తే కరోనా వెనకల ఉన్న దేవుని హస్తాన్ని చూస్తావు. దేని బిడ్డారా, కరోనా మహమ్మారికి నువ్వు భయపడవు. ఆ కరోనా మహమ్మారిని అణచివేసేటువంటి దేవుని సన్నిధిని చూడగలుగుతావు. దేని బిడ్డరా, ఎప్పుడైతే దేవుని సన్నిధి చూస్తావో అప్పుడు కరోనాను చూసి నువ్వు నవ్వుతావు. దేని బిడ్డరా, ఇప్పుడు భయపడుతున్నావు, బట్ వెన్ యు సీ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ హ్యాండ్ అపాన్ యువర్ లైఫ్, ఈ కరోనా చూసి మనము భయపడం కానీ నవ్వుతాం. ఎందుకంటే ఏ తెగులు మన గుడారము సమీపించాము. ఆమేన్. సో ఎలీషా చూసినటువంటి మొదటిది ఏంటంటే దేవుని సన్నిధి, రెండవది దేవుని సంరక్షణ. చెప్పండి ఏంటిది, దేవుని సంరక్షణ. రెండవ రాజగ్రంథము 6:17 చూసినట్లయితే, వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూసెను. ఎప్పుడైతే కళ్ళు తెరవబడి ఉన్నాయో శత్రులు కాదు, శత్రుల వెనకల ఉన్నటువంటి ఏమండి అగ్ని గుర్రముల చేత, అగ్ని రథముల చేత ఏమండి నిండియుండుట సేవకుడు చూశాడు. వావ్, ఎంత గొప్ప సంరక్షణ. సేవకుడు ప్రాబ్లంలో ఉన్నారంటే అగ్ని రథాలు దిగాయి. సేవకుడు ప్రాబ్లంలో ఉన్నారంటే ఏమండి అగ్ని రథాలు దిగాయి, అగ్ని గుర్రములు దిగాయి. అంటే గొప్ప హెవెన్లీ బెటాలియన్ దిగింది. దేవుని గొప్పతనం ఏమి తెలుసా, తన బిడ్డలు ప్రాబ్లంలో ఉంటే వ్యూహాలు దింపుతారు. దేని బిడ్డారా, ఆ రోజు ఆ ఇద్దరు సేవకుల కొరకు అగ్ని రథాలు అంటే వాళ్ళు అడిగినప్పుడు వచ్చాయా కాదు, వాళ్ళు అడగకముందే వచ్చాయి. కానీ సేవకుడు మరి సేవకుని యొక్క కళ్ళు తెరవబడినాక ఇదివరకే ఉన్నటువంటి అగ్నిరథాలను చూడగలిగారు. సో బిఫోర్ యు ఆస్క్ అండ్ బిఫోర్ యు క్రై అవుట్ టు గాడ్, దేవుని సంరక్షణ ఇదివరకే ఉంది. దేవుని బిడ్డారా, చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాదు, మన ప్రాబ్లం అనేది మనకు మొదలైన పెట్టిన సొల్యూషన్ రెడీగా ఉంటుంది, కాకపోతే మన కళ్ళు తెరవబడాలి. సంరక్షణ ఎప్పుడు కూడా ఉంది దేవుని బిడ్డారా, మనం చూడగలగాలి. ఏమేన్, కనిపించే శత్రువు మనం ఏం చేయగలుగుతాడండి, కనిపించేటువంటి గొప్ప వ్యూహాలు బెటాలియన్ దిగింది. ఈరోజు దేవుని యొక్క బిడ్డల పక్షంగా గొప్ప బెటాలియన్, గొప్ప సంరక్షణ ఉంది. ఏమి బిడ్డరా, మీ క్వశ్చన్ తెలుసా, మనల్ని సంరక్షించడానికి. అంటే ఆ రోజున ఎలీషా విషయంలో అగ్ని రథాలు అగ్ని గుర్రాలు దిగాయి, ఈరోజు మన విషయంలో దేవుడు ఎవరిని పెట్టాడు తెలుసా, మనల్ని సంరక్షించడానికి దేవుడు దేవదూతలను పెట్టాడు. ఏమి బిడ్డరా, ఎస్ గాడ్స్ ఏంజల్స్ ఆర్ దేర్ విత్ యూ ఈ రైట్ నౌ. ఈరోజు నీ పక్కన కూడా దేవదూతలు ఉన్నారు, దేవదూత నీకు కావులు కాస్తూ ఉన్నారు. వాళ్ళ పని ఏమంటే మిమ్మల్ని సంరక్షించడానికి. 34:7 రాయబడింది, ఇది నా మాట కాదు, ప్రభు మాట. ఏంటది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ప్రతి ఒక్క బిడ్డ పక్కన దేవదూత ఉన్నాడు. ఆయన పని ఏమంటే మనల్ని సంరక్షించడానికి. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారు, దేవదూత అంటే రెండు రెక్కలు వేసుకొని ఎప్పుడు మన పక్కనే చూస్తూ ఉంటారు అనుకుంటారు. కాదు, కొంతమంది దేవదూతలు ఉన్న సంగతే గుర్తించరు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ప్రతి ఒక్క విశ్వాసీ పక్కన ఒక దేవదూత కావులు కాసే దేవదూత తప్పకుండా ఉంటాడు. నువ్వు అడిగినా అడగకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా గార్డియన్ ఏంజిల్ అనేది ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాడు. ఆయన పని ఏమంటే నిన్ను కాయడము, నిన్ను సంరక్షించడం.
హల్లెలూయా. సో దేవదూత యొక్క కెపాసిటీ చాలా మంది తెలియదు. వాళ్ళ పని ఏమంటే సంరక్షించడానికే. అయితే ఒక దేవదూత కెపాసిటీ ఏంటో నీకు తెలుసా? ఇదివరకు నేను ఎన్నోసార్లు సందేశాలు బోధించాను. ఒక దేవదూత కెపాసిటీ ఏంటో తెలుసా? మీకు బైబిల్స్ ఉన్నట్లయితే రెండవ రాజగ్రంథము 19:35 రెండవ రాజగ్రంథము 19:35 మీరు ఆ లేఖన భాగాన్ని చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. మరి ఒక దేవదూత అంట, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేట్లో జొచ్చి 185,000 మందిని హతము చేస్తాను. 185,000 మందిని లేపేసిందంట ఒక దేవదూత. అదే ఒక దేవదూత కెపాసిటీ. ఒక దేవదూత ఒక దెబ్బతోనే 185,000 మందిని హతము చేయగలుగుతుంది. అర్థమైందా? నిన్ను కావులు కాసేటువంటి దేవదూత కెపాసిటీ ఏంటో, అంత బలమైనటువంటి దేవదూత నువ్వు, దేవుడు నీ కొరకు కావలుగా ఉంచి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడి సంరక్షణలో నువ్వు ఉన్నావు. దేని బిడ్డరా, మొదట ఆయన సన్నిధి గుర్తించాలి, రెండవది ఆయన సంరక్షణ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నేను అలా వదిలేసేవాడు కాదు. తన బిడ్డలు ఎలా కాపాడుకోలో ప్రభువు తెలుసు, తన బిడ్డలు ఎలా ఆదుకోవాలో ప్రభువు తెలుసు. అందుకే ఈరోజున దేవుడు గొప్ప సంరక్షణ దేవదూతల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేని బిడ్డరా, ఏంజిల్స్ ఆర్ విత్ అస్. హల్లెలూయా. ఏసుప్రభువు ఒక విషయం తీసుకున్నట్లయితే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు కత్తి చూసి ఎవరిని మలుకటువంటి దాసుని చెవి నరికేసాడు. ప్రభు ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు. ఏమని? ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు. నీవు అనుకొనిచున్నావా పేతురు? నేను తండ్రిని వేడుకోలేను. ఒకవేళ నేను వేడుకుంటే నా దేవుడు నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది. 12 సేనా వ్యూహములు అంటే తెలియబెడరా, 72,000 మందిని అర్థం. లెక్క వేస్తే 72,000 మందిని అర్థం. 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది. ప్రభు అంటాడు, నేను అడుగుతే నేను అడగను, ఎందుకంటే నేను సిలువకు వెళ్ళడానికి నేను ఉన్నా. తప్పించుకోడనుకో మరొక కారణంతో నేను వెళ్ళలేను. నేను సిలువకి వెళ్ళకపోతే పాపక్షమాపణ రాదు, నేను రక్తం కార్చకపోతే మానవాళికి పాప విమోచన జరగదు. కాబట్టి నేను వెళ్ళాలి, నేను వేడుకోను. ఒకవేళ నేను వేడుకుంటే ఖచ్చితంగా నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని పంపుతారు. ఒకవేళ 12 సేనా వ్యూహాలు తీసుకుందాం, 72,000 మంది. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము? ఒక దేవదూత 185,000 మందిని లేపేయగలుగుతుంది. అది ఒక ఏంజిల్ కెపాసిటీ. ఇప్పుడు 72,000 మంది ఇంటూ 185,000 డివైడ్ చేయండి. నమ్మాలి, మీకు అర్థమవుతుందా? ఒక దేవదూత 185,000 మంది చంపితే 72,000 మంది దేవతలతో కలిస్తే ఎంతమంది లేపేయగలగాలి? ఇప్పుడు మీకు చిన్న లెక్క చెప్తున్నాను. మ్యాథ్స్ మీరే క్యాలిక్యులేట్ చేయండి, మీరే లెక్కలు వేయండి. ఒకవేళ మీకు మ్యాథ్స్ బాగా వస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఒక దేవదూత 185,000 మంది చదివితే 12 వ్యూహాలు అంటే ఎంత? 12 వ్యూహాలు అంటే 72,000 మంది. ఇప్పుడు 72,000 మంది ఇంటూ 185,000 మీరు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో మీరు లెక్క వేయండి. లెక్క వేసి దాన్ని కామెంట్ బాక్స్ రాయండి. అంతమంది మనము లెక్క పెట్టడానికి మనకు 10-15 నిమిషాలు పడుతుంది. ఆ ఫిగర్ రిజల్ట్ ఎంత అని లెక్క వేయడానికి మనకి 10-15 నిమిషాలు కావాలి. బాగా లెక్కలు వస్తే మన ఫీజులు పోతాయి. అంత సెక్యూరిటీ దేవుడు మనకిచ్చాడు. ప్రపంచంలో ఏ గొప్ప నాయకుడికి అంత సెక్యూరిటీ లేదు. ప్రపంచంలో ఏ ఒక్క ప్రధానమంత్రికి ప్రెసిడెంట్కి అంత సెక్యూరిటీ లేదు. అంత గొప్ప సెక్యూరిటీ దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. దేవుని సంరక్షణ ఇంత ఉంది. దేని బిడ్డారా, భయపడాల్సిన పని లేదు. ఆ దేవదూతలు మనల్ని కాపాడుతున్నారు. ఆ దేవదూతలు ఏమండి, ఇన్విజిబుల్గా వాళ్ళు మనతో ఉండి అనేక విషయాల నుంచి కాపాడుతున్నాడు. కరోనా నుంచి కూడా దేవుని సహాయము మనతో ఉంది. దేవతతో మనం తెలియకోకుండా అనేక వాటి నుంచి తప్పిస్తున్నాడు. వీ హ్యావ్ ఎ ఇన్విజిబుల్ ప్రొటెక్షన్. ఏ మ్యాన్ చెప్పండి, ఆయన సన్నిధి, దేవుని సన్నిధి, రెండవది దేవుని యొక్క సంరక్షణ. చెప్పండి, దేవుని సంరక్షణ. చెప్పండి, దేవుని సంరక్షణ. దేవుని సంరక్షణ నాతో ఉంది. చెప్పండి, దేవుని సన్నిధి నాతో ఉంది. దేవుని సంరక్షణ కూడా నాతో ఉంది. ఏ మ్యాన్ సో శత్రువు లెక్క కంటే మన దేవుని యొక్క సెక్యూరిటీ చాలా గొప్పది. శత్రువు ఒక బలము కంటే దేవునికి ఇచ్చిన సెక్యూరిటీ చాలా గొప్పది. అది తెలుసుకున్నప్పుడు నువ్వు దేనికి భయపడదు. దేని పిల్లలారా,
మొదటిది దేవుని యొక్క సన్నిధి మనం చూడగలగాలి, రెండవది దేవుని యొక్క సంరక్షణ చూడగలగాలి, మూడవది దేవుని యొక్క సహాయం కూడా చూడగలగాలి. కాబట్టి ఎప్పుడైతే ఎలీషా మరియు సేవకుడు మరి శత్రుల చేత ముట్టడి చేయబడ్డారో దేవుని యొక్క సహాయం ఏ విధంగా వచ్చిందో చూడండి. మరి 18వ వచనం చూసినట్లయితే, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అంధత్వముతో మొత్తాడు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు శత్రువు బారిన వాళ్ళు పడుకోకుండా శత్రులకి దేవుడు అంధత్వాన్ని కలుగజేశాడు. అంటే వాళ్ళ యొక్క కళ్ళను మరి మూసివేయడముతో వాళ్ళు శత్రువు దేవుని యొక్క బిడ్డల మీద పైచేసి సాధించలేకపోయారు. దేవుని యొక్క సహాయం ఎంత అద్భుతమైనది చూడండి. వారు వచ్చి వీరి మీద చేయి వేసే లోపల దేవుడు వారికి అంధత్వంతో మొత్తాడు. దేవుడు వాళ్ళకి అంధత్వాన్ని కలుగజేశాడు. వాట్ ఎ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవునికి సహాయము ఎంత గొప్పదో ఆలోచించండి. ఫలితంగా వీళ్ళు బంధించడానికి వచ్చారు, చివరికి మీరు కింద చదివితే వాళ్ళే వీళ్ళని నడిపించారు. దీని బిడరా వాళ్ళే వీళ్ళని నడిపించి ఆ తర్వాత వదిలిపెట్టేశారు. దేవుని యొక్క సహాయము అంత గొప్పది. దేమిట్రా మరి ఈ రోజున దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. శత్రువుని మీద దాడి చేసే లోపల దేవుని సహాయం వస్తుంది. శత్రువుని మీద దాడి చేసే లోపల దేవుని యొక్క డివైన్ ప్రొటెక్షన్ అనేది నీకు అనుగ్రహించబడుతుంది. ఆ సహాయం ద్వారా నువ్వు తప్పించబడతావు. ఆమేన్ చెప్పండి. దేవుని సహాయము, శత్రువు నా మీద దాడి చేసే లోపలే దేవుని సహాయము నా వద్ద ఉంటుంది. దేవుడు తన సహాయాన్ని నాకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చెప్పండి, దేవుని సహాయము నాకు ఎల్లప్పుడు కూడా ఉంటుంది. గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ హెల్ప్. హల్లెలూయా. మూడు విషయాలు చూసాము దేవుని. మొదటిది దేవుని యొక్క సన్నిధి చూడగాలి. ఎలీషా దేవుని సన్నిధి చూశారు. రెండవది దేవుని యొక్క సంరక్షణ చూడాలి. కనిపించే శత్రు కంటే కనిపించని ఒక దేవుని యొక్క సైన్యపు బలం ఎంతదో మనం చూడగలగాలి. దేవుని సంరక్షణ చూడగలగాలి. మూడవది దేవుని యొక్క సహాయం చూడగలగాలి. దేవుడిరా ప్రాబ్లం కాదు, దేవుని యొక్క సహాయాన్ని చూడు. ప్రాబ్లం కాదు, దేవుడు ఏ విధంగా తప్పిస్తాడో చూడు. ఎలీషాకు తెలుసు, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నేను తప్పించబడతాను, శత్రు చేతికి చిక్కను అని ఎలీషా నమ్మాడు. అందుకే ధైర్యంగా మరి ఇవన్నీ మరి అంటే ఎలీషా సేవకుడు చూసి నమ్మాడు. ఎలీషా సేవకుడు కంటే ముందే ఎలీషా చూడగలిగాడు కాబట్టి ధైర్యంగా చెప్తాడు, భయపడుకు అని మాట్లాడుతాడు. ఆమేన్. సో మూడు విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు సందేశంలో. ఒకటి దేవుని యొక్క సన్నిధి మనం చూడగలగాలి, దేవుని యొక్క సంరక్షణ చూడగలగాలి, మూడవది దేవుని యొక్క సహాయాన్ని మనం చూడగలగాలి. దేవుడిరా ఇది చూసినప్పుడు ఖచ్చితంగా మనలో విశ్వాసం అనేది బలపరచబడుతుంది. ఏ భీతి ఎలాంటి ఒక గందరగోళానికి మనం గురికాల్సినటువంటి అవసరం లేదు. లెట్ సీ ద ఇన్విజిబుల్. అందుకే పౌలు అదే రాస్తున్నాడు. ఏమనంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. నువ్వు అదృశ్యమైన వాటిని చూడటానికి నువ్వు ప్రయత్నించాయి. దేవుడు ఏ విధంగా కార్యం చేస్తున్నాడు, అఫ్కోర్స్ కరోనా అందరినీ కలవలు పెడతా ఉంటే, ఈ మధ్యలో దేవుని సన్నిధి ఏ విధంగా కాపులుగా, దేవుని సన్నిధి ఏ విధంగా తన బిడ్డల్ని కాస్తా ఉందో, దేవుని సన్నిధి ఏ విధంగా బిడ్డల పక్షంగా ఉందో నువ్వు చూడగలగాలి. కరోనా అనేకుల్ని కలవర పెడతా ఉంటే దేవుని యొక్క సంరక్షణతో తన బిడ్డలు ఏ విధంగా కాపాడుకుంటున్నాడో, దేవుడు ఏ విధంగా రక్షించుకుంటున్నాడో చూడగలగాలి. కరోనా అనేకుల మీద దాడి చేస్తూ ఉంటే మరి దేవుని యొక్క సహాయము బట్టి తన బిడ్డలు ఏ విధంగా తప్పించబడుతున్నారో చూడగలగాలి. ఆమేన్. సో ఎలీషా సేవకుడు వలె మనకు కళ్ళు తెరవబడాలి. దేవుని బిడ్డ కళ్ళు తెరవబడినప్పుడు కనిపించే ఏ పరిస్థితి కూడా మనం ముంచిపోయలేదని, కనిపించేటువంటి ఏ పరిస్థితి ఉపద్రవాలు ప్రతికూల సంఘటనలు మన ఇబ్బంది పెట్టలేదని మనము తెలుసుకుంటాం. దేవుని బిడ్డ ఆమేన్. సో అన్నులకి మనకు ఉన్నటువంటి విశ్వాసం అదే. మన కళ్ళు తెరవబడాలి. దృశ్యమైన వాటిని కాదు అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటువంటి టైం దేవుని బిడ్డ ఈ టైంలో. మూవ్ బై ఫెయిత్. అందుకే వెలుచూపును బట్టి కాదు, విశ్వాసం బట్టి నడుచుకో. అదృశ్యమైన లోకాన్ని చూడు, అప్పుడు నీకు కనిపించేటువంటి ఏ పరిస్థితి కూడా నీకు భయాన్ని పుట్టించదు. ఆమేన్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. తలలుంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధురాని కొందనా తెలు చేస్తున్నాం ఈరోజు తండ్రి. అద్భుతమైన విషయాల్ని తండ్రి మేము తెలుసుకున్నాం. కరోనా శత్రువు మమ్మల్ని ముట్టడించినప్పుడు ఆయన, మేము కూడా ఎలీషా సేవకుడు వలె తండ్రి మేము కూడా భయంతో కేకలేస్తున్నాం. కానీ మా కళ్ళు తెరవండి అయ్యా. ఎలీషా ప్రార్థించట్లుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధి, మీ సంరక్షణ, మీ సహాయము మేము చూచినట్లుగా మా కళ్ళు తెరవండి అయ్యా. అదృశ్యమైన వాటిని నిదానించి చూడడానికి సహాయం చేయండి అయ్యా. స్తోత్రము చెల్లిస్తున్నాము అయినా. మీ సన్నిధి ఎంత గొప్పదో, మీ సంరక్షణ ఎంత గొప్పదో, మీ సహాయం ఎంత గొప్పదో మేము చూడడానికి, అనుభవించడానికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం.
తండ్రి మామూలు తరుముతున్న శత్రువు ఆ తండ్రి పారిపోతాడని మామూలు బంధించడానికి వచ్చిన శత్రువు మామూలు ఏమీ చేయలేడని ఈ రోజు ఈ సందేశం బట్టి మేము తెలుసుకున్నాం ప్రభువా స్తోత్రాలు మనం క్షేమంగా ఉంచుందుకే స్తోత్రము చెల్లిస్తున్నాం సో మేము ఎలీషా సేకుని వాళ్ళే కాకుండా తండ్రి ఎలీషా వాళ్ళే స్పందించడానికి అయినా పరిస్థితి వచ్చినప్పుడు ఉపద్రవం వచ్చినప్పుడైనా తండ్రి భయాందోళన పుట్టించిన పరిస్థితి వచ్చినప్పుడైనా మేము ఎలీషా వలె ధైర్యంగా నిలబడడానికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాయి విత్తన వాక్యాన్ని ఫలిపచేయమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా